దేవరకొండ మహాగట్టడు. ప్రేమ కన్నా రెట్టింపు ద్వేషాన్ని చూశాడు. రౌడీ హీరో గురించి త్రివిక్రమ్ అన్న ఈ మాటలు మోతమోగిపోతున్నాయి. లక్కీ భాస్కర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే సందర్భంగా విజయ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు మాటల మాంత్రికుడు. సేమ్ టైం త్రివిక్రమ్పై తన ప్రేమని చూపించాడు విజయ్. తక్కువ టైంలో స్టార్ హీరో స్టేటస్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపుల మూవీతో కూల్గా వచ్చి సక్సెస్ అందుకొని అర్జున్ రెడ్డి మాస్ ఆడియన్స్ని తన వైపు తిప్పేసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయ్ కెరియర్నే మలుపు తిప్పేసింది. ఆ తర్వాత వరుస ఆఫర్లే ఆఫర్లు. గీతా గోవిందంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవటంతో విజయ్ జోరు చూసి అవాక్కయ్యారంతా. కానీ ఆ తర్వాత డౌన్ఫాల్ మొదలైంది. వస్తే భారీ హిట్, లేదంటే ఊహించని స్థాయిలో డిజాస్టర్. తన మాట తీరు, ప్రవర్తన విధానం కొందరికి నచ్చలేదు. తనపై విమర్శలు మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా తనపై ద్వేషం వెదజల్లే వారి సంఖ్య పెరిగింది. పైగా లైగర్తో ఎక్కడికో వెళ్ళిపోతాడు అనుకుంటే ఆ మూవీ డిజాస్టర్ కావటంతో అప్పట్లో కోరుకోడేమో అనేశారు. ఖుషీ ఫ్యామిలీ స్టార్ కూడా మంచి టాక్ సంపాదించుకున్నా కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. అయినప్పటికీ అంతే ధైర్యంగా దూసుకుపోతున్నాడు రౌడీ స్టార్. ప్రస్తుతం గౌతమ్ తిన్నూరితో సితారా బ్యానర్లో ప్రాజెక్ట్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అప్పట్లో పెళ్లి చూపుల మూవీ చేసింది ఈ బ్యానర్లోనే. సితారా, నాగవంశి, త్రివిక్రమ్, సతీమణి సాయసూదన సంయుక్తంగా నిర్మించిన పెళ్లి చూపుల మూవీకి సంబంధించి చెక్ను త్రివిక్రమ్ చేతుల మీదుగా తీసుకున్నాడు విజయ్. మళ్ళీ ఆ బ్యానర్లో నటించేందుకు 7 ఏళ్ళు పట్టిందన్నాడు. త్రివిక్రమ్ మూవీస్లో నువ్వే నువ్వే, నువ్వు నాకు నచ్చావు, అతడు, జల్సా, కలేజా చాలా చాలా ఇష్టమని, ముఖ్యంగా కలేజా సినిమాలపై ఎవరైనా కామెంట్ చేస్తే గొడవ పడేవాడినని చెప్పుకొచ్చాడు. అంత ఇష్టమైన డైరెక్టర్ చేతుల మీదుగా చెక్ తీసుకోవటం సంతోషం, ధైర్యం వచ్చింది. ఆ చెక్ ఇస్తున్న సమయంలో నువ్వు పెద్ద హీరో అవుతావంటూ త్రివిక్రమ్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ మర్చిపోలేను అన్నాడు రౌడీ హీరో. సమయం దొరికినప్పుడల్లా ఆయన్ను కలుస్తాను అని, పురాణాలు, ఫిలాసఫీ గురించి డిస్కషన్ చేస్తామని చెప్పుకొచ్చాడు. తక్కువ టైంలో ఎంత ప్రేమను అందుకున్నాడో అంతకు మించిన ద్వేషాన్ని చూశాడు. నువ్వు గట్టోడివి అంటూ దేవరకొండని ఉద్దేశించి త్రివిక్రమ్ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి కాంబోలో వెంకి అట్లూరి తెరకెక్కించిన మూవీ లక్కీ భాస్కర్. దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను సితారా, నాగవంశి, త్రివిక్రమ్, సతీమణి, సాయి సుజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్గా వచ్చాడు. తన ఫస్ట్ మూవీ బ్యానర్ కావడంతో విజయ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ గురించి విజయ్, విజయ్ గురించి త్రివిక్రమ్ మాట్లాడారు. ఇక లక్కీ భాస్కర్ గురించి మాట్లాడిన దేవరకొండ, మహానటి, కల్కి 1987లో దుల్కర్తో కలిసి నటించాను కానీ స్క్రీన్ స్పేస్ దొరకలేదు, ఈ మూవీ దుల్కర్కి మంచి హిట్ అందించాలి అన్నాడు విజయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.